హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ వంటలు. ఈరోజు సిరిలయ వంటల్లో అరటికాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ మనం రెగ్యులర్గా చేసుకునే అరటికాయ కర్రీ కంటే చాలా బాగుంటుంది. ఈ అరటికాయ కర్రీ కోసం నేను ఇక్కడ 2 అరటికాయలను తీసుకొని పై తొక్కంతా తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాల పాటు వేసుకోవాలి. ఇక్కడ కూర కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలి. 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇలా వేయించుకునేక ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నా పర్వాలేదు. అల్లం వెల్లుల్లిని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకునేక ఇందులోనే 2 టమాటాలని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. చిన్న మంటపై ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకొని వేయించుకుంటే టమాటాలు ఇక్కడ తొందరగా మగ్గిపోతాయి. చూసారా, ఈ విధంగా కాస్త వేగాక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కల్ని ఉల్లి టమాటాతో పాటు బాగా కలిసిపోయేలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేక వీటిపై మూత పెట్టుకొని చిన్న మంటపై ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే అరటికాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే అరటికాయ ముక్కలు ఇక్కడ కాస్త మెత్తబడ్డాయి. ఇలా మగ్గించుకునేక ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకునేక ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేక దీనిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ పాటు ఉడికించాలి. 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కూర ఈ విధంగా ఉడికింది. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇక్కడ అరటికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. దీనిని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అరటికాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కూర రైస్, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అరటికాయతో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సిరిలయ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరి మంచి రెసిపీతో మీ ముందుంటా. అంతవరకు బాయ్.